हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु कोत्त डिजाइन चूपिस्तुन्नानु चूडंडि फ्रेंड्स कुच्चुलु वेसुकोनी राणि वाळ्ळु कूडा ईजीगा वेसुकोवच्चु रिंग अन्नमाट इदि कोंतमंदिकि माकु కుచ్చులు చుట్టుకోవడం రావడం లేదక్క అని నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం అన్నమాట సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఇది ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఈ రౌండ్ బీడ్స్ అనేది మనకు తులం వచ్చి 15 రూపీస్ పడుతుంది అన్నమాట ఈ రౌండ్ ఉండేటివి తీసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఒక ప్యాడ్కి 75 చుట్టుకోవాలి ఎక్కువ చుట్టుకోకూడదు 75 చుట్టుకొని మధ్య కట్ చేస్తే ఇలా గమ్ వేసి మధ్యకల గమ్ వేసి రౌండ్గా మనము ఫింగర్స్ తిప్పాలన్నమాట రౌండ్గా తిప్పాలి తిప్పి పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడ జెరీ థ్రెడ్ 9 నంబర్ నీడిల్ తీసుకున్నాను అలాగే రౌండ్ బీడ్స్ ఫెవిక్ గమ్ అన్నమాట ఫెవిక్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అన్నమాట కొంతమంది తాడుకి వేసుకొని చుట్టుకోవడానికి వాళ్ళకి రావడం లేదు అంటున్నారు ఇలాంటిది ఒకటి దబ్బలం సూది ఒకవేళ దబ్బలం లేదు అంటేకైనా మీ దగ్గర ఇలాంటిది ఏదైనా ఒక సీల ఉంటే ఇలాంటిది లా ఉన్న సీల ఉంటే సీల అయినా తీసుకోండి ఎందుకంటే మనకి లాస్ట్ సైజెస్ అవే అన్నమాట దానికి మించి లావుగా నీడిల్స్ అయితే మనకి దొరకవు ఇవి ఇలా చక్రం లాగా రౌండ్ షేప్లో ఉంటుంది ఫ్లవర్ మోడల్గా ఉంటుంది హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం 75 తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఆ రౌండ్లోకి మనకి థ్రెడ్స్ అనేవి పోవన్నమాట ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి మనకి స్టాండ్కి పెట్టుకొని మనం కుట్టుకోవాలంటే స్ట్రస్ కుచ్చులు చాలామందికి రావడం లేదక్క మాకి ముడి వేయడానికి రావడం లేదు తిప్పుకోవడానికి రావడం లేదు అని అంటున్నారు అవి కొంచెం ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ గట్టిగా టైట్గా మనము తాడు అనేది గట్టిగా కట్టుకొని మనము వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా వేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ ఫింగర్ గ్యాప్తోనే నేను ఇది దగ్గర దగ్గరికి అనేది వేస్తున్నాను ఫింగర్ గ్యాప్తోనే కావాలి అని అడిగారనమాట అందుకోసమని ఫింగర్ గ్యాప్ పెట్టేసి చేసుకుంటున్నాం ఒకవేళ లేదు అంటే మనకి చీర మీద లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్ మీద అయినా వేసుకోవచ్చు వాళ్ళు ఎలా వేయాలంటే మనం అలానే వేయాలన్నమాట ఇప్పుడు నీడిల్ పెట్టేసి అలా కిందికి కొంచెం దించేసి ఒక రౌండ్గా తిప్పితే మనకి హోల్ అనేది అలా పడుతుందన్నమాట ఆ హోల్లో నుంచి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుచ్చుళ్ళు అనేది రౌండ్గానే ఆ హోల్లో పడేలాగానే మనం ఫింగర్స్ రౌండ్గా తిప్పామంటే పడుతుందన్నమాట అలా తిప్పేసి పైకి లాగేసిన తర్వాత మనము ఈ రింగ్ అనేది లోపల పెట్టేసి మనకి ఎంత సైజు కుచ్చులు కావాలి కుచ్చు పొడవు మీడియమా సైజా బేబీ కుచ్చు అనేది పొడవును బట్టి మనం తీసుకొని గట్టిగా ఫింగర్స్తో గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు ఈ నీడిల్ని సెంటర్లో నుంచి తీసుకోవాలి సెంటర్లోంచి తీసుకొని కొంచెం జరీ అనేది మన చేతిలో కింద పెట్టేసుకొని దీన్ని మరి గట్టిగా పట్టుకోవాలి దీన్ని జరీ దారాన్ని కూడా గట్టిగా పట్టుకొని బాగా రౌండ్గా తిప్పేసేయాలి ఒక 4 టైమ్స్ అనేది గట్టిగా రౌండ్గా తిప్పాలన్నమాట రౌండ్గా తిప్పితే మనకి ఏమవుతుందంటే రింగ్ మూవ్ కాదు అలాగే జరీ దారం కూడా మనకి టైట్ కూర్చుంటుంది కుచ్చులకి సిల్క్ దారంలో నుంచి ఊడిపోకుండా ఉంటుందన్నమాట మీకు వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా అలా తిప్పేసిన తర్వాత చూడండి అలా రౌండ్గా తిప్పేసిన తర్వాత మనం నీడిల్ని ఇప్పుడు నీడిల్ ఉంటుంది చూడండి అలా గట్టి పట్టుకొని ఒకసారి గుంజండి ఇప్పుడు నీడిల్ని వీడియోలో చూపించిన విధంగా పైనుంచి తీసుకొని ఇక్కడ ఈ 2 నాట్లో నుంచి తీసుకుంటే మనకు ముడి పడుతుంది అలా ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసేసామంటే మనకి కుచ్చులు ఊడిపోకుండా టైట్గా కూర్చుంటుంది అన్నమాట అలా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ మీకే వస్తుంది ఇది ఒక టైప్ అన్నమాట ఇప్పుడు ముడి ఎలా వేయాలనేది కూడా అడిగారు ముడి వేసేది కూడా చూపిస్తున్నారు చూడండి క్లోజప్లో మనం జరీ చుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ జరీలో నుంచి పైనుంచి నీడిల్ తీసుకొని కిందికి లాగేసి కొద్దిగా మనము కొంచెమే వదిలిపెట్టాలన్నమాట కొంచెం వదిలిపెట్టామంటే మనకి 2 రింగ్స్ లాగా వస్తుంది చూడండి క్లిప్లో చూపించిన విధంగా అలా 2 రింగ్స్ లాగా వచ్చిన దాంట్లో నుంచి నీడిల్ని మనము పైనుంచి మనం తీసి వేసేసామంటే అక్కడ మనకి నాట్ అనేది పడిపోతుంది
చూడండి నాట్ అని పడిపోతుంది అనమాట. ఒక్కసారి వేసినా సరిపోతుంది, నాట్ అనేది పడిపోతుంది. ఇంకో మెథడ్ చూపిస్తాను చూడండి. ఇంకో మెథడ్ ఏమంటే మనకి ఇప్పుడు ఇప్పుడు పైనుంచి మీకు ఒకవేళ జరీ ఎక్కువగా ఉంటే రాలేదనుకోండి, ఇట్లా అడ్డంగా సైడ్కి చూపించిన విధంగా అలా పెట్టేసుకొని ఇలా లాగేసి ఇక్కడ కూడా రింగ్ లాగా వస్తుంది చూడండి. ఆ రింగ్ లోపల నుంచి కింద నుంచి సూది తీసుకొని ఇలా వేసేసామంటే ఇక్కడ కూడా ముడి పడిపోతుంది అనమాట. ఈ రెండు విధాల్లో ఎలా అయినా వేసుకోవచ్చు ముడి. అలా వేసుకొని గట్టిగా మనం చేత ఫింగర్స్తో లాగినామంటే ముడి అనేది జారకుండా గట్టిగా పడుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మనము సిజర్ తీసుకొని కట్ చేసేసేయాలి. అలా కట్ చేసిన తర్వాత మరి మనకి కుచ్చు ఎంత పొడుగు కావాలనేది మనం చూసుకొని మనం కట్ చేయాలి. ఫ్రెండ్స్ చీర మనం కదలకుండా ఉండేదానికి ఏదైనా బరువు ఉన్న ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి బరువుగా ఉండే చెక్క కానీ ఏదైనా మన శారీ కదలకుండా ఉండేటట్లుగా మనం బరువు అనేది పెట్టుకొని కొంగు ముందుకు పెట్టుకోవాలన్నమాట. జిగ్జాగ్ అనేది ముందుగానే చేయించుకోవాలి దీనికి. ఇంకా మీరు దీనికి స్టాండ్కి పెట్టి రింగులు చుట్టుకునే అవసరం లేదు ఫ్రెండ్స్. లేకుండానే ఈజీగా ఎవరైనా కుచ్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా మనము మనమే కుచ్చులు అనేది వేసేసుకోవచ్చు. ఇలాంటి రింగ్స్లో మోడల్స్ చాలా ఉంటాయన్నమాట. తులం వచ్చి 15 రూపీసే ఫ్రెండ్స్. అంతే ఈ చిన్న వీడియో మీద షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారనమాట, అక్క మాకు కుచ్చులు వేసుకోవడానికి రావట్లేదు, కుచ్చులు లేకుండా ఏదైనా డిజైన్స్గా సింపుల్గా చూపించండి అని. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంకా మనకు ఒక దేంతో అవసరం ఉండదన్నమాట. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని చేసిన ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొక వీడియోలతో కలుస్తాను మిమ్మల్ని. ఓకే బాయ్ ఫ్రెండ్స్.